ఈరోజు మెదక్ జిల్లా రామైనపేట మున్సిపాలిటీలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు 17 సెప్టెంబర్న తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఐబీ బంగ్లా వద్ద పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. 17 సెప్టెంబర్ 1948 తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని సర్దార్ పటేల్ చొరవతో యావత్ తెలంగాణ వాసులు నిజాం నియంతృత్వం రజాకర్ల అరాచకాల నుండి విముక్తి పొంది స్వేచ్ఛావాయువులను పీల్చిన సుదినం నాటి అమరవీరుల పోరాటాలను త్యాగధనులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా కర్ణాటకలో నిర్వహిస్తున్నారు. దాన్ని అధికారికంగా జరుపుకోవలసి ఉన్నప్పటికీ మెజారిటీ మజ్లిస్ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మనం ఆ భాగ్యానికి నోచుకోవడం లేదని, ఇది చాలా దురదృష్టకరమని, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని 1988 నుండి బీజేపీ కోరుతూ ఉద్యమం చేస్తోంది. 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించాలని, అది కూడా ఒక పండుగలాగా జరిపించాలని, లేకపోతే ఈ నియంతృత్వ నియంత నిజాం పాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని, బలిదానాల చరిత్ర భావితరాలకు అందించాలని, ప్రభుత్వం పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు శంకర్ గౌడ్ మరియు సుందర్ సింగ్, నవత్ రాజు, కొండపర్తి నరేందర్, సిద్ధిరాములు, లింగం తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం ఈ యొక్క రోజు ఎంతో తెలంగాణ ప్రాంతంలో ఎంతో చరిత్ర కలిగిన రోజు. అలాంటి ఈ రోజును ఈరోజు అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ ఈరోజు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఆ యొక్క చరిత్రను విస్మరించి ఆనాడు చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు, అమరులైనటువంటి వారందరినీ కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయినా కానీ ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నటువంటి రోజును, ఈరోజు అధికారం రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, కేవలం మైనార్టీ ఓట్లకు ఏడ దూరం అవుతామని చెప్పేసి, ఏదా ఎక్కడ బాధపడతారని చెప్పేసి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించడం లేదు. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ముట్టడిలు చేసిన భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అలుపెరగకుండా పోరాటాలు చేస్తూనే ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ రోజు 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కానీ తెలంగాణ ప్రాంతానికి, కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఈరోజు అక్కడ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అక్కడ జరుపుతున్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఎందుకు జరిపించడం లేదు? ఈ ముఖ్యమంత్రి చెప్పిందే కదా, ఆ రోజు ఏమని చెప్పారు, తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని చెప్పిండు. మరి ఈరోజు ఎందుకు జరిపించడం లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పాల్పడుతూ ఈరోజు అధికారికంగా నిర్వహించకపోవడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కేసీఆర్ మెడల్ వంచైనా సరే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో విమోచన దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలా జరిపించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా